స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అటు ఈసీకి ప్రభుత్వానికి మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు మీడియా ముఖంగా దీని ఎన్నికల్లో పాల్గొనబోమంటూ ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కామేష్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. కామేష్, ప్రజల్లో ఒక అపోహ అయితే మాత్రం ఉంది, అంటే ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఇటువంటి సమయాల్లో స్థానిక ఎన్నికలు పెట్టడం కరెక్ట్ కాదని ప్రజలు వాపోతున్నారు. దానికి సంబంధించి ప్రజల్లో ఒక భయాందోళన కూడా గురవుతున్నారు. అంటే ఇప్పుడిప్పుడే కోవిడ్ కేసులు కొద్దిగా నయమవుతున్న సమయంలో ఇటువంటి ఎన్నికలు రావడం వల్ల కూడా కోవిడ్ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరణాల రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. దాని తదనుగుణంగా కూడా రమేష్ కుమార్ ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి, దీన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉండాలని చెప్పేసి ఇటు ప్రజలు అయితే మాత్రం చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అయితే మరి కొద్దిసేపటి కింద అయితే మీడియా ముఖంగా మీడియాని అడ్రస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన చెప్పడం అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో ఎన్నికలు పెట్టడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏపీ ఎన్నికల కమిషనర్ అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొకసారి పునరాలోచన చేయాలి. దానికి సంబంధించి ఇప్పుడు ఎన్నికలు పెట్టడం వల్ల కూడా కోవిడ్ కేసులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఈ తగ్గుముఖం పట్టిన సమయంలో అయితే మాత్రం ఇప్పుడు పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి అయితే మాత్రం పెరిగితే మాత్రం ఈ ఉద్యోగులకు భద్రత నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కల్పిస్తారా? ఇప్పుడు మాకు మొన్న కొంతమంది కోవిడ్ బారిన పడి ఎంప్లాయీస్ మొత్తం అందరూ కూడా మేము చాలా వరకు ఇబ్బందులు పడ్డాం. దాని తదనుగుణంగా ఏపీ సంఘ నేతలు కూడా కొంతమంది ఉద్యోగ సంఘాలు కూడా చెప్తున్నారు. అంటే రాష్ట్ర ఉద్యోగ సంఘాలు కూడా మనం ఈ మధ్య కోవిడ్ బారిన పడి చాలా వరకు అయితే మరణించి ఉన్నారు. దాని తదనుగుణంగా అయితే మాత్రం ఇప్పుడు ఈ ఎన్నికలు పెట్టడం వల్ల ఉద్యోగులు అయితే మేము ఎన్నికలకి సిద్ధం కాలేమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే మన పరిస్థితులు మన ఏదైతే ఉందో మన విపత్కరమైన పరిస్థితుల్లో అయితే మాత్రం ఉద్యోగ సంఘాల మీద మేమందరం కూడా డ్యూటీలు చేసాం. డ్యూటీలు చేసిన తర్వాత చాలామంది కోవిడ్ బారిన పడి కోలుకున్నాం. చాలామంది తదనుగుణంగా కొంతమంది మరణించారు కూడా. ఇప్పుడు మరొకసారి మీరు ఎన్నికలు పెట్టడం వల్ల మేము సిద్ధంగా లేదు, కావాలంటే కోర్టులు కూడా వెళ్ళి మేము కోర్టులో తీర్చుకుంటామని చెప్పి ఉద్యోగ సంఘ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి అయితే చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరొకసారి పునరాలోచన చేయాలి. మీ ఉద్యోగ సంఘాల తరఫున మా యొక్క విన్నపం చేస్తున్నాం. అంటే ఇప్పుడు తను ముక్కుసూటిగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. మా యొక్క ఆరోగ్యరీత్యా కూడా మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ రేపు ఎన్నికలకైతే మాత్రం విధులకు హాజరవ్వాలి. దానికి సంబంధించి కూడా మేము సంసిద్ధంగా లేవని చెప్పేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్కి అయితే వారు చెప్పడం జరిగింది. సాయి, రైట్, థ్యాంక్ యూ కమేష్.